ఉన్నారండి. ఇప్పుడు జూన్ నెల వచ్చింది కదండి, అందరూ కూడాను 4:30 టీకి ఎదురు చూస్తుంటారండి అందరూ. దానికి నేను మీకు వేడి వేడి బజ్జీ, అందరు బజ్జీ వేసుకుంటారు, దాంట్లోకి నేను ఏ దినుసులు పెడతాను ఏం పెడతాను మీకు చెప్తాను. అది చూడండి బజ్జీ, మంచి బజ్జీలు, మంచి మసాలా టీ దానికి చూడండి. వేరే బజ్జీ చేయటానికి శనగపిండి అండి, ఫస్ట్ శనగపిండి అండి, ఆ తర్వాత వాము అండి అందులోకి పల్లీలండి, వేడి శనగగుళ్ళు అంటాం కదా పల్లీలు, ఏమో ధనియాలండి ఒక స్పూను, చింతపండు అండి ఇది కొంచెం అండి, ఇంత చింతపండు ఇది. ఈ నేను బాండిలో వేడి చేసి కొంచెం ఈ గ్రేవీ చేస్తాను. మసాలా టీకి కావాల్సినవి కూడా ఇక దినుసులు చూడండి, చెక్క, మరాఠీ మొగ్గ అంటారు చెక్క, యాలకులు, ఇది ఆకు బిర్యానీ ఆకు, అల్లము, అనస పువ్వు అంటారు కదండి అది, జాజికాయ, జాపత్రి, అనసకాయ, ఇక స్టారు, ఇవ్వండి మసాలా దినుసులు టీకి. నేను చూపిస్తాను మీరు చూడండి, స్టవ్ ఇప్పుడు స్టవ్ వెలిగించాను, ఇప్పుడు ఈ పల్లి గింజలు వేసాను చూడండి మీరు. ఈ పల్లీలు కొంచెం వేస్తాయి, అన్నీ కలిపేస్తే ఇవి లేట్గా ఏగుతాయి కదండి, అందుకనే ఇవి తర్వాత అవి తర్వాత వేస్తాయి, ముందు వేస్తున్నాను. ఇవి కొంచెం వేడైతే అవి వేసేయచ్చు. ఇప్పుడు నేను ధనియాలు వేస్తున్నా చూడండి, ధనియాలు, వేరుచెనగపిండి, ఈ వాము కూడా మంచిదండి మనం తినేది బజ్జీలు కదండి. ఇంకా బయట ఎప్పుడు తేమండి, ఏదైనా తినాలనుకుంటే ఇక ఇలా వేసుకుంటాం, ఇంట్లో కొంచెం కట్టేసానండి ఇది అయింది. ఇది తీసేస్తానండి ఇప్పుడు, మిక్సీ జార్లో వేసేస్తాను చూడండి, ఇది మిక్సీ జార్లో వేసేస్తాను. దినుసులు మిక్సీ జార్లో వేసానండి, చల్లారింది. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం కళ్ళు చాలు. ఇది గ్రేవీ చేస్తా చూడండి మీరు, ఈ చింతపండు కూడా ఇందులోనే వేసి గ్రేవీ చేస్తా. ఈ బౌన్లోకి వేసేసాను చూడండి మీరు, ఇలా చూసుకుంటే చక్కగా బౌన్లోకి వచ్చేసింది అంతా. ఇప్పుడు ఈ నేను ముందే అండి కడిగి మిర్చి శుభ్రంగా చీరాను మధ్యలో చూడండి, ఇలా చీరేసా అంటే పెద్ద కాయలు అయితే టేస్ట్ ఉండవండి, అందుకే నేను చిన్న కాయ అయితే అందుకే కొంచెం గింజలుండి కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని నేను ఇలా చిన్న చిన్న కాయలు, పెద్ద రుచి ఉండవండి అసలు మంట ఉండవు రుచి ఉండవు, అందుకే నవిలితో అదొక రకంగా ఉంటుందండి అది కాయ. మీరు కుర్దాము ఇలా ఈ మిర్చిలోకి, ఈ చిన్న కాయ భలే టేస్ట్ ఉంటుందండి మిర్చి, ఎప్పుడన్నా ఒకసారి నెలకు ఒక్కసారి అన్నా తినాలండి బజ్జీ, బాగుంటుంది నెలలో ఒక్కసారి రెండుసార్లు అన్నా తింటే. ఇలా పెట్టేసుకోండి మొత్తం మసాలా, నేను చక్కగా ఇలా పెట్టేశానండి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలో చెప్తున్నానండి, పిండి కలుపుకొని ఆయిల్ పోసుకుందాం. మనం ఇందాక వేయించాం కదండి ఆయిల్ బాండిలో, అది వాము కొంచెం అడుగున కనపడుతుంది మీకు. ఇప్పుడు పొయ్యి స్టవ్ ఆన్ చేసేసాము, ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం పిండి కలిపేసుకుందాం. మరి ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం పిండి కలిపేసుకుందామండి బజ్జీకి. ఇది లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మనకు మిర్చి మునిగి తీసేలా వచ్చేలాగా కలుపుకుందామండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం మనం, మెత్తడి సాల్ట్ అంటే వేసుకుందాం కొంచెం. ఇందులో వాము కూడా కలుపుకోవచ్చు కానండి, నేను అందులో పెట్టానని ఇంకెక్కువ వేయలేదండి. మళ్ళీ ఇలా బజ్జీకి వచ్చేలా కలుపుకుందాము. వాటర్ ఎక్కువ వేసి యూజ్ చేసుకోకుండా చూసుకుంటూ కలుపుకుందామండి. పట్టండి కొంచెం ఉప్పు వేసాను నేను.
అలాగే కొంచెం కొంచెం తినే సోడా కొంచెం మిర్చి పొంగటానికి అండి. కొన్ని వాటర్ పడతాయండి, కొన్ని ఇది అయిపోయిందండి. మిర్చి వేసేసుకోండి, ఇది అయిపోయింది. బజ్జీ చేస్తాను చూడండి, ఇలా మిర్చి ఇలా పెట్టుకుందామండి. మనం తీసుకోవడానికి ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మిర్చి వేసేసుకుందాం చూడండి. చూడండి బజ్జీ నెమ్మదిగా ఇలా పెట్టి కాడలు విడిపోకుండా ఈ చిన్నకాయ టేస్ట్ పెద్దకాయకి రాదండి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. చూడండి అవి కావాలి కొంచెం. ఇలా కదిలిద్దాం కొంచెం, చూడండి ఇలా కదిలిద్దాం. ఇలా కదిలిస్తే ఇక బజ్జి చూసారండి ఎంత బాగా వస్తుంది కలర్ కూడా. ఇంకొంచెం కొంచెం ఎరుపు రావాలి, కొంచెం త్వరగా వేయాలి. ఇప్పటికీ బజ్జీలు తింటుంటే రెండు దినేవాళ్ళు మూడు దినాలు అనుకుంటారు. ఈ బజ్జీ తిన్నాకండి కొంచెం నోరు చుట్టుమంటుంది, ఆ టైంలో వేడి వేడి తీ కొంచెం నోట్లో వస్తుంది అబ్బా అది చేయరు. చూడండి ఇలా బజ్జీలు మనం ఎంత బాగున్నాయో. ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. బయట ఏ నూనె వాడతారు, అది కాగి నూనె, ఎన్ని రోజులు కాసి కాసి ఉన్న నూనె, అది ఏ నూనో తెలియదు మనకి. అదే మనం మన ఇంట్లో చేసుకుని స్వయంగా ఇలా మన వాళ్ళకి పెట్టుకుంటే అసలు మన వాళ్ళని మనం హోటల్కి వెళ్ళి పోనివద్దండి. మనం ఇళ్ళలో చేసి పెట్టుకోవాలి. బయట పోకుండా వాళ్ళు ప్రతిదీ మనం ఇంట్లోనే మన వాళ్ళకి చేసి పెట్టుకోవాలి. అసలు బయట తిన్నకూడదు వాళ్ళని. మనకి ఇంట్లో వాళ్ళని ఎప్పుడు బయట అలవాటు కానివ్వద్దండి. మనం మనమే చేసుకోవాలి. ఇలా అమ్మ ఇప్పుడు ఎవరు చేయాలి అని అనుకోవద్దండి. కొంచెం కొంచెం ఊపిరి చేసుకుంటే భలే రుచిగా చేసుకోవచ్చు మనం. బాగా కాలిపోయినాయండి బజ్జీలు. కానీ ఈ పడవ గ్యాస్ అనుకోవద్దండి, ఒక్కసారి తింటే ఏం కాదండి, నెలకు ఒక్కసారి తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అందుట్లో వాము కూడా వేసాను, ఏం గ్యాస్ ఉండదండి. ఆయిల్ కూడా పీల్చలేదు. కొంతమంది ఆయిల్ పీల్చితే తినరు, బాగా ఆయిల్ ఉందని. ఆయిల్ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా తినరండి, అస్సలు వద్దంటారు. ఆయిల్ పట్టకుండా చక్కగా అయ్యాయి చూడండి బజ్జీలు. ఇక చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు బజ్జీలు. ఈ వేడి బజ్జీ చూడండి, ఈ బజ్జీ ఇష్టం ఉన్నోళ్ళు అవి కాలేదాకా కూడా ఆగరండి, అసలు అలాగే తీసుకొని తినేస్తారు కూడా. ఈ టేస్ట్ అలా ఉంటుంది ఈ బజ్జీ టేస్ట్. తప్పక మీరు చేసుకోండి, భలే బాగుంటాయి అసలు. ఎర్రగా కాలిపోయాయండి, ఇవి తీసేస్తున్నాను నేను. చూడండి మంచి కలర్ వచ్చింది చూసుకోండి. ఇప్పుడు మనం డెకరేషన్ కూడా అవసరం లేదండి, ఇప్పుడు తీసుకొని తినేసేస్తాను. ఇప్పుడు టీ చూపిస్తున్నాను. టీ మీరు ఎంతమంది ఉన్నారో అంటే సరిపో, ఇది పాల గిన్నె అండి. పాల గిన్నెలోనే నేను పాలు కాసిన గిన్నెలోనే టీ పెడుతున్నాను. మా అక్క నలుగురికి సరిపోని పెట్టానండి, దాన్ని బట్టి మీరు టీ పొడి అన్నీ వేసుకోండి. బజ్జీలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు దీనికి మనం టీ మసాలా టీ అండి దీని పక్కన మనకి. ఇక టీ పెట్టేసా, టీ పొడి వేసా సరిపోని పోసి దీంట్లో కాస్తామండి. అదే పాల గిన్నె నేను మళ్ళీ ఎందుకు టీనే కదా అని అలాగే పెట్టేశానండి. సరిపోని పాలు వేసి చూసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక మసాలా అన్నాను కదండి,
అన్నీ చూపించాను కదా మీకు ఇందాక, అవన్నీ ఒక పొడి చేస్తున్నా చూడండి, మొత్తం పొడి చేస్తానండి. కొంచెం పొడి అంటే ఒక్కలు చెక్కలుగా తిప్పుతానండి. చూడండి ఇప్పుడు ఈ టీ కాగుతున్నాయి కదండి, నేను ఈ మసాలా పొడి చూపించాను కదా మీకు ఇందాక, అన్నీ చేసి ఇందులో పోసేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఇలా చేసి పెట్టుకుంటాను, మీరు కూడా కొంచెం టైం చేయండి. ఇలా పెట్టేసుకోండి, ఇవ్వండి కొంచెం ఇలాంటి కొంచెం నలుగురికి టీకి ఇది వేస్తున్నా నేను, అది వేసేసాను. చాలా బాగుంటుంది చూసుకోండి మీరు. ఇవన్నీ హెల్త్కి మంచి అండి. అల్లం అండి, అల్లం ఇంకా అసలు చూడండి కొంచెం ఒక్క చక్కగా చాలండి. ఇలా చాలు, ఇదిగో చూడండి ఇలా ఇలా దంచేస్తే అదే దాంట్లో రసం దిగిద్దండి. అల్లం అయిపోయి టీ అవుతున్నాయి చూడండి. ఇది పాల గిన్నె కాబట్టి చుట్టూ మేగడు ఉందండి, మీరేమనుకోవద్దు. చూడండి ఈ టీ కొంచెం మరిగితే మడపోసుకుందామండి అల్లం. చూడండి ఇందులో పంచదార వేసానండి, ఉంటుందండి అది వేసాను. ఇంకా కూడా ఉంటాయండి టీ. వేడి వేడి బజ్జీ మసాలా టీ రెడీ అండి. మీరు ఇలా చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంది. నాకైతే తినాలని ఉందండి అసలు. అబ్బా ఎంత బాగుందండి అసలు, చాలా బాగుంది. బయట అయితే ఇలా ఉండవండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట నొక్కండి.